హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ వీడియోలో మనము తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం అంటే ఈ రుణమాఫీ ఎవరికి ముందుగా అవుతుంది అలాగే ఏ డేట్ను కట్ ఆఫ్ డేట్గా తీసుకున్నారు అంటే ఏ దేతి ఏ తేదీలోపు తీసుకున్న వారికి ఈ రుణమాఫీ అవుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళినట్టయితే యాభై వేలలోపు ఒకేసారి అయితే రుణమాఫీ చేయనున్నట్టు తెలుస్తుంది రుణమాఫీలో వన్ టైం సెటిల్మెంటు ఐదు కేటగిరీలుగా రైతులను అయితే విభజించారు వివరాలకు వెళ్ళినట్టయితే పంట రుణాల మాపి విషయంలో యాభై వేలు అంతకంటే తక్కువగా ఉన్న రైతులకు ఒకేసారి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది గతంలో చిన్న రుణాలను నాలుగు విడతలుగా మాపి చేయడం వల్ల విమర్శలు వచ్చిన నేపథ్యంలో వన్ టైం సెటిల్మెంట్కు సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం లక్షలోపు రుణాలున్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణమని తెలుస్తుంది వాస్తవానికి రుణమాఫీకి సంబంధించి బడ్జెట్లో ఆరు వేల కోట్ల మేర కేటాయించిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు మార్గదర్శకాలను ఖరారు చేయలేదు విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో రుణమాఫీపై దృష్టి సారించిన ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిదిని తేదీగా ఖరారు చేసుకుని రుణమాఫీ ఏ మేరకు నిధులు అవసరమైతాయో తేల్చాలంటూ ఇటీవల బ్యాంకర్లను కోరింది ఎవరైతే డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిదికి ముందు తీసుకున్నారో వారికైతే ఈ రుణం అయితే మాఫ్ చేయనున్నారు ఇక అయితే ఐదు కేటగిరీలుగా నివేదికను కోరింది రాష్ట్రంలో ఇరవై ఐదు వేలు అంతకంటే తక్కువగా ఉన్న రుణం ఉన్న రైతులను ఒక కేటగిరీగా ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఉన్న వారిని రెండో కేటగిరీగా యాభై ఒక వెయ్యి నుంచి యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఉన్నవారిని మూడో కేటగిరిగా డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష వరకు ఉన్నవారిని నాలుగో కేటగిరీగా లక్షపైన రుణమున్న రైతులను ఐదో కేటగిరీగా ప్రభుత్వం విభజించి విభజించింది బ్యాంకర్ల నివేదిక ప్రకారం కటాప్ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయడానికి సుమారు ఇరవై ఆరు వేల కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనాకు వచ్చింది ఇందులో లక్ష అంతకంటే తక్కువ రుణమున్న రైతుల రుణమాఫీకి పదిహేను వేల రెండు వందల కోట్ల మేరకే అవుతుండగా లక్ష పైన ఉన్న రైతులకు మాఫీకి పదివేల ఎనిమిది వందల కోట్ల అవుతుందని అవుతున్నది లక్ష అంతకంటే తక్కువ ఉన్న రైతులే అత్యధికంగా ఉన్నారు ఈ నేపథ్యంలో యాభై వేలు అంతకంటే తక్కువ ఉన్న రైతులకు ఏకమొత్తంగా మాఫీ చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది గతంలో ఏపీ ప్రభుత్వం ఇలాగే చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు గత అనుభవాల దృష్ట్యా చూసుకున్నట్లయితే ఇంతకుముందు పదివేలు పన్నెండు వేలు రుణాలున్న రైతులను రైతులకు కూడా నాలుగు విడతల్లో చెల్లించడంతో విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో యాభై వేలు అంతకంటే తక్కువగా ఉన్న రైతులకు ఒకేసారి మాపు చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు యాభై వేల వరకు ఏకమత్తంగా మాపు చేయడానికయ్యే వ్యయం సుమారు నాలుగు వేల మూడు వందల కోట్లుగా చెబుతున్నారు బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించినందున మార్గదర్శకాలను విడుదల చేసి యాభై వేలకు యాభై వేల వరకు రుణాలను ఏకమత్తంగా మాపి అమలు చేసే ఆలోచన జరుగుతున్నట్లు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఇది తెలంగాణ రైతు రుణమాకు సంబంధించిన అప్డేటు ఈ రుణమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే అందిస్తాను అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి